సహకార రంగాన్ని పటిష్టం చేయాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ యువరాజులు అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగాన్ని ఆదుకోవాలని అన్నారు. చేసే పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రంగం పటిష్టంగా ఉండాలని చెప్పారు. ఇందులో భాగంగా చక్కెర పరిశ్రమతో పాల డైరీలు పునరుద్ధరించాలని పేర్కొన్నారు. రైతు నాయకులు కొత్తూరు బాబు మాట్లాడుతూ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని అన్నారు. మామిడి పంట గిట్టుబాటు ధర వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో పరిశ్రమలు నెలకొల్పి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు, జిల్లాలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటకు గిట్టుబాటు మామిడి రైతులకు గిట్టుబాటు ధర, మాడి రైతులకు గిట్టుబాటు ధర, రావాల్సిన బకాయిలు రాష్ట్రంలోని కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు, రాష్ట్రంలోని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు రైతు పండించిన పంట గిట్టుబాటు ధరలు, కోఆపరేటివ్ మూసేసిన వాటిని వెంటనే, చెరుకు ఫ్యాక్టరీలు వెంటనే, కోఆపరేటివ్ చెరుకు ఫ్యాక్టరీలు వెంటనే, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే. ఓకే సార్, ఇస్తావా సార్? చెప్పండి. ఈ దినం 6వ తారీఖు మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం అయింది. నా పేరు నడింపల్లి యువరాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా మార్కెటింగ్ కమిటీ కో కన్వీనర్. ఈరోజు ఇక్కడ రైతుకు గిట్టుబాటు ధరలు రావాలని, మామిడి గుజ్జు పరిశ్రమలు కోఆపరేటివ్ సెక్టర్లో నెలకొల్పాలని, చెరుకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, పాడి రైతులకు 50 రూపాయలకు లీటర్ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్ఆర్ఐజీఎస్ పథకం కింద ఉన్నటువంటి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి కూలీల కొరతను బెడదను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ధరణ స్థిరీకరణ దీని 5,000 కోట్ల రూపాయలు ఇక్కడ కల్పించాలని, ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ వెంటనే అమలు చేయాలని, యాంత్రికలకు సబ్సిడీ కింద ఇవ్వాలని, అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రాష్ట్ర పార్టీ సూచన మేరకు మెమరాండం సమర్పించడం అనేది